వేమరవడ పట్టణంలో రోజు రోజుకు కుక్కల బెడద తీవ్రతరమవుతుంది. గురువారం కుక్క కాటుకు నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. విశ్వబ్రహ్మణ వీధిలో ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడిని కుటుంబ సభ్యులు వేములవాడ ప్రభుత్వ ఏరియాకు తీసుకెళ్లగా గాయం తీవ్రంగా ఉండడంతో అక్కడి సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే మున్సిపల్ ఉద్యోగిని సునీత ట్రాఫిక్ సిబ్బందిపై కుక్క చేసిన దాడిలో గాయపడ్డారు. అలాగే మరొకరిపై కూడా కుక్క దాడి చేయగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విచ్చలవిడిగా స్వైర విహానం చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని వాపోయారు. మున్సిపల్ అధికారులు దృష్టి సారించి కుక్కలను నివారించాలని కోరారు. కుక్క కాటుకు గాయపడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కౌన్సిలర్ ఇప్పపుల్ల అజయ్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అజయ్ మాట్లాడుతూ నలుగురు కుక్క దాడిలో గాయపడడం బాధాకరమని అన్నారు. వేములవాడలో గత కొద్ది రోజులుగా కుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీధి కుక్కలు అధికమై విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మేడం చెప్తున్నారు 4-5 కేసులు అవే. చిన్న బాబు కూడా వచ్చిందంట. శుభర్షణ ఈరోజు విశ్వబ్రాహ్మణ వీధిలో పిల్లలు ఆడుకుంటున్నారా, 2-3 కుక్కలు వచ్చి పిల్లల మీద ఎగబడ్డాయి. దాని ద్వారా తద్వారా గోలి రాంబాబు వాళ్ళ కొడుకుపై ఒక తెల్ల కుక్క విపరీతంగా దాడి చేయడం వల్ల చిన్నపిల్లాడికి చాలా రక్తస్రావం జరిగింది. అదేవిధంగా తొడల కాడ జీటినై కుట్లు పడ్డాయి. స్టిచ్చెస్ పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని సూచించారు. ఈ ఒక్క చోటనే కాదు, 2-3 చోట్ల ఇదే రకంగా కుక్కల ద్వారా స్వైర విహారం జరుగుతుంది. మీరు దీనిపై ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకొని చిన్నపిల్లల ప్రాణరక్షణకు చేర్పించాలని వాళ్ళకు ఎవరైనా చూడాలని కోరుకుంటున్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో దాదాపు స్వైర విహారం చేస్తూ హాస్పిటల్లో చిన్న పిల్లగాన్ని తలపై కరిచింది. కరవడం వల్ల తీవ్ర రక్తస్రావమైంది. అలాగే ఒక మున్సిపల్ అధికారులు, మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు దానికి సంబంధించిన ఎంప్లాయీ ఈరోజు దాదాపు ఒక 4-4 మంది దాదాపు కలిసినాయి. దీని మీద ఖచ్చితంగా ఇదివరకు చర్యలు తీసుకున్నాము. చర్యలు తీసుకొని కుక్కలను తీసుకొని బయటకు పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకొని మన విప్పు దృష్టి తీసుకెళ్ళి త్వరలో వీటికి నిర్ణయం తీసుకుంటామని సమస్యను పరిష్కరిస్తామని కోరుకుంటున్నాము.